హాయ్ సార్, మీ పేరు? నర్సారి నా పేరు. ఓకే, బిగ్ బాస్ సీజన్ 5 చూస్తున్నారా? చూస్తున్నా. సీజన్ 5 స్టార్ట్ అయ్యి 4 వీక్స్ అవుతుంది కదా, ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు? జెన్యున్ గా అంటే నాకు తెలిసి షణ్ముఖ్ జస్వంత్ ఆడుతున్నాడు. కొంచెం సేఫ్ గేమ్ అంటే లోబో ఆడుతున్నాడని నేను నాకు అనిపిస్తుంది. అంటే ఎందుకు షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరు జెన్యున్ గా ఆడుతున్నారని మీకు ఎలా అనిపించింది? షణ్ముఖ్ అందరితోటి మంచిగా మాట్లాడుతున్నాడు, బాగా మంచిగా మాట్లాడతాడు, సీరియస్ అవ్వడు, ఏ విషయమైనా తెలుసుకొని మాట్లాడతాడు. ఇప్పుడు లోబో అంటే నిన్న ప్రియా మీద ఎలా సీరియస్ అయిపోయిండు, ఇలా ఆడపిల్లల మీద అలా, అది ఎవరైనా కానీ ఆడపిల్లల మీద అలా రియాక్ట్ అవ్వటం తప్పు. లోబో మరీ సీరియస్గా మాట్లాడారు కదా, మీరు చూసారో లేదో మరి ఓవర్గా. ఇప్పుడు రవి కూడా కన్నింగే, అది నా ఒపీనియన్. అది ఇంకెవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటారు, రవి కాకుండా లోబో కాకుండా? రవి కాకుండా లోబో కాకుండా అంటే నేను ప్రస్తుతానికి వాళ్ళని గమనిస్తున్నాను అంతగా. నా వరకైతే మాత్రం షణ్ముఖ్ జస్వంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, లోబో మాత్రము ఆడపిల్లల మీద అలా మాట్లాడటం తప్పు కాబట్టి నాకు లోబో యాటిట్యూడ్ కూడా నచ్చలేదు. అది బిగ్ బాస్ సీజన్ 5 మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? షణ్ముఖ్ జస్వంత్. ఓకే, మరి మీరు షణ్ముఖ్ జస్వంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటున్నారు, మీరు ఒక షణ్ముఖ్ జస్వంత్ కాదు లోబో ఆడుతున్నాడు, షణ్ముఖ్ జస్వంత్ యశ్వంత్ మామూలుగా బయట ఎలా ఉన్నాడో అలాగనే ఆడుతున్నాడు. ఇప్పుడు అతను చేసిన షార్ట్ ఫిల్మ్లోనైనా అతను జెన్యున్గా మామూలుగా యాటిట్యూడ్ స్లోగా అట్లా మాట్లాడేది, అతను బిగ్ బాస్లోనైనా అలానే మాట్లాడుతున్నాడు, తప్పుగా ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆడపిల్లలతోటైనా మంచిగా మాట్లాడుతున్నాడు. లోబో అసలు ఎలా మాట్లాడిండు ప్రియా మీద, ఓ సీరియస్గా సీరియస్గా మాట్లాడిండు, అట్లా మాట్లాడటం తప్పని నా ఒపీనియన్. అంటే కూడా లాస్ట్ వీక్ రవి కూడా బాగా ప్రియాకి ఇప్పుడు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది కదా అర్జున్ రెడ్లో ఉన్న లహరి, ఆ కాన్వర్జేషన్లో కూడా నాకు తెలిసి అయితే ప్రియాది తప్పులేదు, తప్పు రవిదే ఉంది. లహరి ఎలిమినేట్ అవ్వడానికి కూడా రవినే ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అని నా ఆలోచన. అది ఓకే. అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ షన్ను, ఒక షన్ను కాకుండా ఇంకెవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సీజన్ 5? అయితే ప్రియా సెకండ్ ఆప్షన్. ఓకే, అంటే ఒకవేళ షన్ను ఇంకా ప్రియా నామినేషన్లో ఉంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు మీ ఫేవరెట్? షన్నుకే ఫస్ట్ ప్రయారిటీ, షన్ను సెకండ్ ప్రియా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, హాయ్, మీ పేరు? నా పేరు వాసుదేవరావు, శ్రీకాకుళం జిల్లా పలాస. బిగ్ బాస్ సీజన్ 5 చూస్తున్నారా? చూస్తున్నాను. పర్వాలేదు, బాగుంది. ఈ మధ్య సిరీ వాళ్ళు ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు. లహరి మీద ఈ మధ్య డిస్కస్ కొద్దిగా అయింది, అలాంటివి ఉండకూడదు కొద్దిగా. అందరూ చూస్తారు కాబట్టి చాలా వేలాది మంది చూస్తారు. అదేంటంటే ప్రజలకు ఒక వాళ్ళు రిలీఫ్గా చూస్తారు, వీళ్ళు రిలీఫ్గా వెళ్తున్నారు కాబట్టి అందరూ చాలా బాగుంది. మీద పర్వాలేదు, అది కూడా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది ఫ్యూచర్లో, వాళ్ళకి కూడా ఈ సినీ ఫీల్డే కాకుండా వాళ్ళు రిలీఫ్ సెక్షన్ ఉంటుంది కాబట్టి బాగుంది. ప్రస్తుతం బాగుంది, అందరికీ చూస్తున్నారు, బాగుంది. ఓకే, కొన్ని దగ్గర బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయింది కాబట్టి ఎవరు మీరు జెన్యున్గా ఆడుతున్నారు అనిపిస్తుంది, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది? ఇప్పుడు చెప్పాను కదా సార్, లహరి అది డిస్కస్ అయింది, అదొకటి. ఇప్పుడు సిరి బాగా ఆడుతుంది, ఇంకొక ఎవరు ఆడుతున్నారండి? బిగ్ బాస్ సీజన్ 5 మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? చెప్పలేము అందరూ అంటే, ఇప్పుడు న్యూగా ఇప్పుడు ఎవరిది మన బబ్లిహరి ఎవరో ఉన్నారు కదా, అతను ఎవరో ఎవరంటే అతను ఆ కరాటీ అంటే మామూలుగా కరాటీ మ్యాన్ మేపుతుంటారు కదా వాళ్ళు ఎవరో అనిమాస్ వాళ్ళు, అతను ఒకటి బాగా ఆడుతున్నారు, పర్వాలేదు. ప్రస్తుతం బాగుంది సార్, ప్రస్తుతానికి బాగుంది, అందరికి రిలీఫ్గా ఉండదు. అదొక ప్రోగ్రామ్ పెట్టడం అనేది అందరికీ కూడా నచ్చిన విషయం అని, బాగా పర్వాలేదు. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, హాయ్, మీ పేరు? రామ్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయ్యి 4 వీక్స్ అవుతుంది కదా, ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు? సేఫ్ గేమ్ అంటూ ఉంటే ఇప్పుడు షన్ను ఫస్ట్లో కొంచెం సైలెన్స్గా పెద్దగా నార్మల్గానే ఆడాడు, ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఫస్ట్ సిరి మాట్లాడి అంతా కొంచెం డబుల్ గేమ్స్ ఆడుతున్నాడు అనిపించింది. ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే షన్ను కరెక్ట్గానే వస్తున్నాడు, ట్రాక్లోకి వస్తున్నాడు అనిపిస్తుంది. అండ్ రవి ఎగ్జాక్ట్లీ డబుల్ గేమ్స్ ఆడుతున్నాడు. అండ్ ప్రియా అయితే ఇంకా ఎలా చేసి ఈ నెక్స్ట్ ఈ మొన్న జరిగిన నామినేషన్స్ ఎలిమినేట్ అవ్వచ్చేమో నాకు అనిపిస్తుంది టోటల్. ఓకే, మరి రవి కూడా కన్నింగ్గా ఆడుతున్నాడు కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా రవి కన్నింగ్ ఖచ్చితంగా ఆడుతున్నాడు రవి. అభిప్రాయం అంటే ఏం లేదు, ఖచ్చితంగా ఎవరి మీద అంటే మాటలు చెప్పేసి మళ్ళీ అడుగుతుంటే మాటలు కరెక్ట్గా మళ్ళీ రాంగ్గా చేస్తున్నాడు, మళ్ళీ మాటలు మార్చేస్తున్నాడు. ఐ మీన్ థింక్ ఇట్ ఇస్ డబుల్ గేమ్స్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 5లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అసలు షన్ను అంట, ఎందుకంటే నేను ఆల్వేస్ ముందుగానే అసలు షార్ట్ ఫిల్మ్స్లో ఎప్పటి నుంచో షన్ను ఫ్యాన్ నేను. నేనైతే సపోర్ట్ షన్నుకే చేస్తాను, అది సపోర్ట్ ఖచ్చితంగా షన్ను కలుస్తాను నా ఒపీనియన్. అది వస్తాడేమో అనేసి. ఓకే, మరి ఇప్పుడు వెళ్ళిపోయిన సెవెన్ ఆర్ట్స్ కానీ, లహరి కానీ, ఉమాదేవి కానీ,
వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు షన్ను ఇంకా సిరి ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గేమ్ ఆడుతున్నారు, సపోర్టింగ్గా ఆడుతున్నారు, అలా ఆడకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి వెళ్ళారు. దాని మీద మీరు షన్ను ఫ్యాన్ కాబట్టి దాని మీద అభిప్రాయం ఏంటి, కరెక్టే అంటారా మరి అది? యా ఇట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది సిరి చెప్పిన మాటలు విని ఇక్కడ కరెక్ట్గా షన్ను ప్లే చేస్తానని అర్థమైంది, కానీ ఇట్లా వినకుంటా ఉంటే కరెక్ట్గా వస్తాడు, లేకపోతే ఇంకా పోతాడు ఇంకంతే. ఇట్స్ గేమ్ కదా, గేమ్ లాగా ఆడాలి అంతే. ఇంకా ఒకరు చెప్పిన మాటలు వినేసి వాళ్ళు అట్లా ఆడితే గేమ్ కాదు కదా, అది గేమ్లో ఆడాలి. ఒక వన్ వాళ్ళ ఓన్గా ఆడి ఇట్లా ఆడితే కరెక్ట్గా ఉంటుంది అంతే కదా. ఫేవరెట్ కంటెస్టెంట్ షన్ను, ఒకవేళ టాప్ ఫైవ్లో ఉండాలనుకుంటున్నారా షన్నుని? పక్క అనుకుంటాం, అదేం లేదు, మళ్ళీ క్వశ్చన్గా కరెక్ట్గా అనుకుంటాం కదా ఫ్యాన్గా. షన్ను కాకుండా ఇంకెవరు ఇష్టం? షన్ను కాకుండా ఇంకా శ్వేత, తను కరెక్ట్గా ఆడుతుంది. ఇంకా అది కూడా టాక్స్ ఉన్నాయి మంచిగా, దాన్ని కరెక్ట్గా అట్లా ఆడుతుంది, అది కూడా ఓకే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.